ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇగో ఇవాళైతే నేను చౌమాల ప్యాలెస్ వచ్చేసిన, ఇక లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి చౌమాల ప్యాలెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను టికెట్స్ అయితే తీసేసుకున్నా. మొబైల్ ఫోటోగ్రఫీ ఇంకా కెమెరాకి అయితే 60 రూపీస్ అంట. పెద్దోళ్ళకి అడల్ట్స్కి అయితే ఇద్దరికి, అంటే ఈచ్ పర్సన్ 60, అట్లా పెద్దోళ్ళ ఈ 2 టికెట్లు. ఇక మొబైల్ ఫోటోగ్రఫీ అంటే వీడియోగ్రఫీ తీసుకోవడానికి ఇగో ఇదో టికెట్, అంటే ఇది పెద్దోళ్ళ టికెట్, అంటే మామూలు టికెట్. ఇది ఫోటోగ్రఫీ టికెట్, ఇవి తీసుకున్నాం. మొత్తం 180 రూపీస్ అయినాయి. ఇగో ఇప్పుడే లోపలికి వచ్చినాం చౌమాల ప్యాలెస్ లోపలికి. ఇగో చౌమాల ప్యాలెస్ ఇక్కడ నుంచి ఇగో ఇట్లా కనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇగో ఇట్లా లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్లో అయితే ఇగో ఇట్లా మామూలుగా ఇట్లా ఫొటోస్ తీసుకొని అయితే ఒక రూమ్ కనిపిస్తుంది. లోపల అప్పటి నిజాంలో వేసుకున్నటువంటి టైప్ బట్టలు అయితే ఉన్నాయి. ఆ బట్టలు వేసుకొని ఫోటో దిగచ్చు అనమాట. అట్లా ఆ బట్టలతో ఫోటో దిగితే గడ చూడొచ్చు మీరు. ఆయన ఫోటో దిగుతుండు, గట్లయితే ఫోటో దిగితే 100 రూపీస్ అంట. ఇన్స్టంట్ ఫోటో అయితే ఇస్తారు మనకి. ఒకసారి చూడండి, అట్లా వెళ్ళేటప్పుడు మనం ఇట్లా ఒకవేళ దిగితే దిగుదాం ఫోటో. ఇక్కడ చాలా వరకు క్లోజే ఉన్నాయి చామన్న బాలస్లా, కొన్ని కొన్ని ఓపెన్ ఉన్నాయి. అంటే స్టార్టింగ్లో చెప్పినా కదా ఫోటోలు దిగే రూమ్ అని చెప్పేసి, ఇంకా రూమ్ అయితే ఓపెన్ ఉన్నందులో మస్తు బట్టలు అయితే ఉన్నాయి. అప్పటి టైప్ మోడల్స్ని వీళ్ళే తయారు చేసి వచ్చే జనాలకి వేసి ఫోటోలు తీస్తున్నారు. అంటే ఒక మెమరీలా ఉంటుందని చెప్పేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఒక ఫోటోకి. ఇన్స్టంట్ ఇచ్చేస్తున్నారు ఫోటో అయితే. ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి కానీ క్లోజ్ ఉన్నాయి. లోపలికి వద్దాం, లోపలికి వచ్చి చూద్దాం అసలు ఏముందని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే నేను మ్యూజియం షాప్కి అయితే వచ్చేసిన. లోపలైతే ఫోటోగ్రఫీ అలౌడ్ లేదంట, అందుకని చెప్పి నేను ఫొటోస్ ఏం దిగలే. ఇప్పుడు మనం మెయిన్ ప్యాలెస్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యి దాని లోపల ఏమున్నాయో చూద్దాం. ఇక బాయ్ వెనుక కనిపించేదే మనకి ప్యాలెస్. ఈ ప్యాలెస్ లోపలికి అయితే ఇప్పుడు మనం పోదాము. ఇక బయట నుంచి ప్యాలెస్ వ్యూ అయితే ఇట్లున్నది చూడొచ్చు. ఇక చూడండి ఒకసారి వెనక తిప్పి కూడా మంచి వ్యూ అయితే చూపిస్తాను నేను. వచ్చేసిన లోపలికి వచ్చినాక మనకి సెక్యూరిటీ ఉన్నాడు. సెక్యూరిటీకి అయితే టికెట్ చూసిండు. టికెట్ చూసి లోన్కి అయితే వదిలిండు. లోన్కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ మనకి చూడొచ్చు. ఇక్కడ ఇంకా ఇక్కడ ఇట్లా చుట్టూ చూడొచ్చు మీరు. చుట్టూ ఇక్కడ మనకి ఆసబ్జాలు, అంటే వాళ్ళ హిస్టరీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళ ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు దిగిన ఫోటోలు ఉన్నాయి. అట్లనే ఇక్కడ మధ్యలో ఇవేంటివి రాయల్ సీల్స్ అంట. ఇట్లా కొన్ని పెట్టున్నారు. వీటిని ఏమని అలా తెలుగులో ఏం చెప్పాలి నాకైతే అర్థమవుతలేదు. గంటలు కూడా కాదు ఇవి, ఏంటియో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి దగ్గరికి వెళ్ళి మొత్తం అయితే చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్, ఇగో మనకి లోపలికి వస్తే ఇట్లా లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ద జెనాలజీ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఆసఫీ అని చెప్పేసి మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. దానిలో జెనాలజీ అంటే వంశవృక్షం అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు మీరు నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్జా వన్, అంటే ఈయన ఫస్ట్ నిజాం. ఇగో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఈడ పైన అయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఆసఫ్జా సెకండ్, అంటే నిజాం అలీ ఖాన్ బహదూర్ అంట. నవాబ్ మీర్ నిజాం అలీ ఖాన్ బహదూర్ ఆయన ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా ఉన్నాడని చెప్పేసి కూడా ఉన్నది. ఈడు ఉన్నాడు, ఇప్పుడు పైన ఉన్నాడు ఆయన. ఇగో నిజాం 3 ఆయన కూడా ఆయన సంవత్సరం కూడా కింద వేసి ఉన్నది. సికిందర్ జా అంటే నవాబ్ మీర్ అక్బర్ అలీ ఖాన్ బహదూర్ సికిందర్ జా అంట. ఇక్కడ చూడొచ్చు మనకి 4వ నిజాం కూడా ఉన్నాడు, ఆయన గురించి కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అట్లనే కింద చూడొచ్చు నిజాం 5 అంటే 5వ నిజాం. ఇక్కడ చూడొచ్చు 6వ నిజాం, ఈయన 7వ నిజాం, పైన 6వ నిజాం, కింద 7వ నిజాం. అట్లనే ఈయన వచ్చేసి నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ బహదూర్ ముకరం జా. ఇగో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇగో ఫైండింగ్ ద వే అని చెప్పేసి అయితే ఒక బోర్డు ఉన్నది. ఇగో ఈ బోర్డులో ఉన్న మ్యాటర్ మీరు పాజ్ చేసుకొని అయితే చదువుకోవచ్చు. కింద అయితే మనకి కొన్ని కొంచెం
పక్కన మ్యాప్ ఉన్నది, వీటిలో ఇక్కడి నుంచి పైకి చూడొచ్చు మీరు, కింద నుంచి పైకి చాలా పెద్దగా అయితే ఉన్నది. నాకు తెలిసి ఇది హ్యాండ్మేడ్ మ్యాప్ అయితే అయి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రాసిన కొన్ని మ్యాప్లు అయితే ఉన్నాయి. ఇక్కడ దౌలతాబాద్ ఫోర్ట్ అంట, గోల్కొండ కోట్ మ్యాపు, గోల్కొండ కోట అది. ఇక చూడొచ్చు క్యాంప్ సైట్స్ ఇవన్నీ ఉన్నాయంట ఈ మ్యాప్లో. అవి ఈడ కూడా ఒక మ్యాప్ అయితే ఉన్నది. ఇగో ఈడ నుంచి పెద్దగా పైన దాకా మీరు మ్యాప్ చూడొచ్చు. ఇటు సైడ్ చూసుకుంటే మనకి నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా వన్ అంటే ఈయన ఫస్ట్ నిజాం, ఆయన పెయింటింగ్ ఉన్నది, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే పాజ్ చేసి జూమ్ చేసి చూడండి, అట్లనే ఆయనకు సంబంధించిన పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పిక్చర్స్ అయితే మనం దగ్గరికి వెళ్ళి కొంచెం బ్రీఫ్గా చూద్దాం. చూడండి ఇక్కడ పైన ఫస్ట్ పిక్చర్ ఉన్నది. ఇగో ఆ పిక్చర్కి సంబంధించిన హిస్టరీ అయితే ఇక్కడ రాసి ఉన్నది, మీరు పాజ్ చేసి చూసుకోండి ఒకసారి. ఇగో ఆయన పిక్చర్స్ అట్లనే డీటెయిల్స్. వీడేమో మన రెండవ నిజాం ఫోటో ఉన్నది, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ అట్లనే ఆయనకు సంబంధించిన పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పురాణ హవేలీ, ఇక్కడ కూడా ఒక నిజాం ప్యాలెస్ అయితే ఉన్నది, మీరు వెళ్ళి చూడండి. పురాణ హవేలీ అంటే నిజాం ప్యాలెసే. ముసరత్ మహల్ అంట, పురాణి హవేలీ కాంప్లెక్స్, పాంచ్ మహల్లా ప్యాలెస్, కిల్వత్ క్లాక్ టవర్. వీడైతే మనకి ఆసఫ్ జా 3 అయితే ఉన్నాడు, అంటే ఈయన నిజాం నెంబర్ 3 అనమాట. ఇక ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అట్లనే పిక్చర్ అట్లనే ఫొటోస్ వాటి డీటెయిల్స్. ఇక్కడ మీరు నాలుగో నిజాం అయితే చూడొచ్చు, ఆయన పేరున్నది మీర్ ఫరూక్ కుండా అలీ ఖాన్ నజీర్ ఉడ్ డౌలా ఆసిఫ్ జా 4. ఆయన రూల్ చేసిన ఇయరు, అట్లనే ఆయన గురించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు కొద్దిగా పాజ్ చేసి అయితే చూసుకోవచ్చు, అట్లనే ఆయన ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ అంటే ఆయనకు సంబంధించిన ఫొటోస్ అన్నమాట, ఇవి చూడండి. చార్మినార్ ఫోటో కూడా ఉన్నది. ఇక్కడ బ్రిడ్జ్ అంట, చాదర్ ఘాట్ బ్రిడ్జ్. ఆయన సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ అఫ్జల్ దర్వాజా అంట, ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. అఫ్జల్ దర్వాజా, ఇంకా అఫ్జల్ గంజ్ మస్జిద్ ఉంది, ప్రొసెషన్ ఆన్ అఫ్జల్గంజ్ బ్రిడ్జ్, ఇలా రిపేర్ ఆఫ్ మక్కా మస్జిద్. ఇక మక్కా మస్జిద్ రిపేర్ చేస్తున్నప్పుడు ఫోటో అంట ఇది. అఫ్జల్ మహల్ ఎట్ నైట్ అంట, పైన అఫ్జల్ మహల్ చౌమహల్లా ప్యాలెస్. ఇక్కడ కూడా అఫ్జల్ మహల్ ఫోటో అయితే ఉన్నది. ఇక్కడ ఇది ఈ ఫొటోస్ అన్ని వచ్చేసి ఐదో నిజాం ఫోటోలు. ఇక్కడ ఐదో నిజాం ఉన్నట్టు చూడండి, ఆయన ఫోటో చూడండి. ఇక ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక పైన నుంచి కిందికి చూడండి. ఇప్పుడు మనం అటు సైడ్ పోదాము. అటు సైడ్ పోకుండా మళ్ళీ అటు సైడ్ కూడా కొంతమంది నిజాం నవాబులు డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మనం ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాము. ప్యాలెస్ లోపల అయితే వ్యూ అయితే ఇట్లా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. లైట్స్ వస్తున్నది లోపల ప్యాలెస్ అయితే. ఇక మీరు పైన చూడండి, నేను ఇప్పుడు బ్యాక్ కెమెరా నుంచి అయితే ఒకసారి చూపిస్తాను లోపల ఎట్లున్నాయని చెప్పేసి. ఒకసారి మీరు చూడండి, క్రాక్ ఉంటుంది లోపల వ్యూ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అటు సైడ్ సెక్యూరిటీ ఉన్నాడని చెప్పినా కదా, ఎంట్రన్స్లో ఉన్నది అయితే చూసినాము.
అక్కడ ఐదు నిజాం నవాబులు డీటెయిల్స్ అయితే ఉన్నాయి, వాళ్ళ గురించి అట్లా నాలుగు ఫొటోస్ అవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఇటు సైడ్ పోదాం, దానికి ఆపోజిట్లోనే ఇటు సైడ్ మనకి ఒక రూమ్ అయితే ఉన్నది. దీని లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. అయితే లోపలికి పోయి వేడా, నిజాం నవాబ్ ఆరు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నిజాం నవాబ్ ఏడు దగ్గర ఏడు నెంబర్ నిజాం నవాబ్ దాకా ఫొటోస్ అయితే ఉన్నాయి. కంటిన్యూడ్ కొన్ని ఏమంటారు కొన్ని వస్తువులు అయితే పెట్టున్నారు. ఇదేంటి ఇక్కడ? వాళ్ళ పాతకాలం నాటి నోట్లు చిక్కలు అయితే పెట్టారు. ఇవి పెట్టారు. మనం ఇంకేమున్నాడు, వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కొన్ని, అయితే అడుగు నుంచి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అటు సైడ్ కూడా ఇగో మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జా బహదూర్ యొక్క ఫొటోస్ ఉన్నాయి, ఆయన గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ఈయన వచ్చేసి మనకి ఆరో నిజాం అనమాట. ఈయన మొత్తం పేరు వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ ఆసఫ్ జాన్ ఆర్ అనమాట ఈయన పేరు. ఈయన గురించి డీటెయిల్స్ అయితే ఇగో వీడైతే రాసి ఉన్నాయి. ఇగో డీటెయిల్స్ మీరు పాజ్ చేసుకుని ఒకసారి డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇగో మొత్తం కింద వరకు అయితే డీటెయిల్స్ ఉన్నాయి. ఇగో ఆయన ఫోటో, ఇక ఫొటోస్ ఆయనకు సంబంధించిన ఫొటోస్ అనమాట. కరెక్ట్గా అనిపిస్తుందా చూడండి, హైటింగ్ తక్కువ ఉంది ఇక్కడ కొద్దిగా, అందుకని చెప్పేసి ఫోటో వీడియో అయితే అంత మంచిగా వస్తలేదు. కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉన్నది, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇటు సైడ్ అయితే మనకి లాస్ట్ నిజాం అయితే ఉన్నాడు, నిజాం నెంబర్ ఏడు. ఈయన గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇగో ఈ ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. హైకోర్టు ఉన్నాని హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఆయన గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కొన్ని చూడండి. మీరు పాజ్ చేసుకొని చదువుకోండి. ఇగో పైన ఈ ఫస్ట్ ఫోటో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అంట, దాని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇనాగ్రల్ పరేడ్ ఈ ఫొటోస్ అనమాట. ఇవన్నీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిజామ్స్ కాలేజ్. మనం జర అటు సైడ్ కూడా పోదాం, ఇటు సైడ్ పోయి ఇటు సైడ్ ఏమన్నా చూద్దాం. ఇక వాళ్ళు దిగిన కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. కాజీపేటలో టెన్నిస్ ఆడేటప్పుడు దిగిన ఫోటో అంట ఇది. ఇక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. జూబ్లీ పరేడ్ సమూహాల దర్బార్ టెంట్ పెగ్గి ఇంకొన్ని ఫొటోస్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మహల్ యొక్క కొంచెం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ మహల్ వచ్చేసి మనకి ఏడో నిజాం నవాబు ఉన్నాడు కదా, ఆయన మనవడు బర్కత్ అలీ ఖాన్ మొహర్రం ఆస్తిగా అయితే పరిగణించబడుతుంది. పర్షియన్ భాషలో చహర్ అంటే నాలుగు, అరబ్ భాషలో మహలత్ అంటే సౌదాలు అన్నమాట. ఇలా
నాలుగు సౌదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చౌమహల్లా ప్యాలెస్ అని అయితే అంటారంట. మనం ఇప్పుడైతే బయట నుంచి ఉన్నాం, ఇటు లోపలికి అయితే ఓనికి లేదనమాట. ఇగో ఇక్కడైతే చైన్ లాగా గట్టేసి ఉంచారు. లోపలైతే మొత్తం అప్పటి కాలం నాటి లైటింగ్స్ అయితే ఉన్నాయి. ఇగో నాకు దగ్గరలో అయితే ఒక లైటింగ్ ఉన్నది, చూపిస్తున్నాను చూడండి. ఇట్లా లైటింగ్స్తో అయితే మంచిగా ఉన్నది. మధ్యలో మొత్తం లైటింగ్ మొత్తం ఉన్నది, లైట్స్ అయితే ఆన్ చేయలేరు. చేస్తే ఇంకెంత లైటింగ్ వస్తుందో ఒకసారి చూసుకోండి. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అటు సైడ్ అయితే పోదాం. అటు సైడ్ పోయి లోపల అసలు ఏముందనేది చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే నేను దీని లోపలికి అయితే వచ్చేసిన. లోపలికి వస్తే మనకి లోపల ఇక్కడ ఒక వస్తువు అయితే ఉన్నది. ఇది ఇక్కడ ఒక వస్తువు ఉన్నది, ఇదేమో మనకు తెలియదు. చుట్టూ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అక్కడ ఒక టీవీ ఉన్నది, టీవీలో వీడియో అయితే ప్లే అవుతుంది. ఇవి కూడా వస్తువులు ఉన్నాయి, ఇవి కూడా ఇవి మొత్తం వస్తువులు ఉన్నాయి లోపల. నిజాం కాలం నాటి ఫోటోలు ఉన్నాయి ఇందులో. మనం వీడియో దగ్గరికి పోయి ఒకసారి వీడియో చూద్దాం. లోపలైతే అప్పటి కాలం నాటి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, అలా ఫొటోస్ ఉన్నాయి. నిజాంలో ఫొటోస్ నిజాం బాబు ఏడు ఏడు ఈయన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇవి అన్ని ఫొటోసే. ఇక టీవీలో అయితే మనకి వాళ్ళ వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి చూడండి. వీడియో వాళ్ళ వీడియో అయితే ప్లే అవుతుంది. ఇక్కడ కూడా వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి. నేను ఇంతకుముందు చూసిన కదా, చూసుకొని లోపలికి అయితే వస్తే ఇట్లా మనకైతే మెట్లయితే ఉన్నాయి. మనం మెట్లెక్కైతే పైకి పోవాలి. ఇంకా ప్యాలెస్ మస్తు ఉన్నది, మనం పైకి పోయి కూడా ప్యాలెస్ని అయితే మంచిగా చూద్దాం. ఇప్పుడైతే మనం హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాఫ్ట్స్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి చూడండి. అవన్నీ మనం దగ్గర నుంచి అయితే ఒక లుక్ అయితే వేసేద్దాం తొందర తొందరగా. క్రాకరీ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఉన్న వస్తువులు అయితే చూద్దాం. జర
ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆఫ్తాబ్ మహల్ కి అయితే వచ్చేసినాం. వెనకాల చూడొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు. నిజాం నవాబు కాలం నాటి బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి గుర్రం బండ్లు అనుకుంటాం. మేబీ గుర్రం బండ్లు కార్లు ఇవి చూడండి. అప్పటి కాలం నాటి కుర్చీలు సోఫాలు అయితే లోపల ఉన్నాయి. మనకు లోపలికి అయితే అలవ చేస్తున్నారు. ఇగో చేనే తెచ్చి పెట్టారు. ఇన్ని నుంచి అయితే ఒకసారి ఉండే నేను బ్యాగ్ దిప్పు కూడా ఒకసారి చూపిస్తాను. ఇటు నుంచి మంచిగా కనిపిస్తున్నట్టు లేదు. బ్యాగ్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు మనం వింటేజ్ కార్స్ అండ్ బగ్గీ కానా అంట. ఇగో వీడికైతే వచ్చేసినాం. లోపలికి పోయి ఆ కార్స్ ఇంకేమున్నాయో మొత్తం చూద్దాం. లోపలికి అయితే పోతున్నాం ఇప్పుడు మనం అయితే. అవి గాడి ఉన్నాయి కార్స్. మనం దగ్గరికి పోయి కార్స్ కూడా చూద్దాం. ఇగో నిజాం నవాబులో కార్ ఏమున్నది పోయి కార్ అయితే. రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ అంట కార్ పేరు. 1912 మోడల్. ఈ కార్లో గ్రీన్ కలర్ ఎట్లున్నదో. 1906 నాపెర్ టైప్ ఎల్ 7640 హెచ్పి అంట. బాబాయ్ ఏమున్నది కారు. వీడు కూడా కారు ఉన్నది, మస్తు ఉన్నది కారు. ఇగో ఈ కార్ మోడల్ కూడా చూసుకోవచ్చు. నైపర్ టైప్ ఎల్ 7640 హెచ్పి 1906 మోడల్. ఫోర్డ్ టూరర్, ఫోర్డ్ కంపెనీ కార్. ఈ కార్ చూడండి ఎట్లున్నా అని చెప్పేసి. ఫైట్ అంట కార్ పేరు. ఫైట్ మీకు సరిగా కనిపిస్తుందో లేదో, మేబీ వెళ్తురు వల్ల రిఫ్లెక్షన్స్ వస్తున్నాయి. ఈడ కార్ ఒకటి ఉన్నది, ఈడ కార్ ఉన్నది. ఇదేం కార్ చూద్దాం. 1952 ప్యాక్డ్ 200 టూరింగ్ సెడన్ డీలక్స్ అంట ఈ కార్ పేరు. వా బాయ్ వా. ఏం కార్లు. ఇగో ఈ కార్ పైన మీకు కనిపిస్తుంది, అసలు కనిపించడం ఉంటుంది, వెళ్తూ సరిగా లేదు. బుక్ సూపర్ కన్వర్టబుల్ కోప్ అంట. 1947 మోడల్ ఇది. ఇగో వోల్స్లే అంట ఈ కార్. ఈ కార్ పేరు. ఇక్కడ నిజానావుల బైక్ కలెక్షన్ అయితే ఉన్నది. ఇవి చూడండి, ఒక బైక్స్ ఇవి. ఈ బైక్ నాకు ఇస్తే వేసుకొని తిరుగుతా ఫుల్. ఫ్రెండ్స్, ఇగో అప్పటి కాలం నాటి కార్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఇట్లా వాటి మీద అయితే కవర్ వేసి పెట్టారు. ఇవి జీప్స్ ఇవి. ఇగో ఇది అది విల్లీ కంపెనీ కార్స్, ఆ జీప్స్ అంట. ఈ కార్ వచ్చేసి నిసాన్ V6 అంట ఈ కార్ మోడల్ ఇది. ఇక గిడ ఉంది నిసాన్. గిడైతే నాసి గుర్రం బండ్లు, గుర్రం బండ్లు మేబీ గుర్రం బండ్లు ఇవి. ఇగో గిడ ఉన్నాయి. ఇవన్నీ అవే గాడదాకా. గుర్రం కడతారు అనుకుంటే వీటికి గుర్రం కడతారో లేకపోతే ఎవరన్నా లాక్కొని పోతారో మాకు తెలియదు. ఫ్రెండ్స్, ఇది మన చౌమహల్లా ప్యాలెస్లా ఉన్న వ్యూస్ అయితే మొత్తం. నేను మీకు మొత్తం చూపించేసిన. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇట్లాంటి మరిన్ని బ్లాగ్స్ మన ఛానల్లో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.